బావా నేను తప్పు చేశాను బావా. తప్ప నైట్ ఏమమ్మా నేను? కాదు బావా. ఎదురింటి పద్మం ఏమైనా? లేదు బావా. మరి ఏం చేసావురా చెప్పు చావు. మందులో సోడా కలపడం మర్చిపోయాను బావా. సరే తాగు. నువ్వు తాగవేరా? మాయా ఆవిడ ఫీల్ అవుతుందిరా. ఏ ఆవిడకి మందు ఇవ్వడం లేదనా? ఒక్క పెగ్గే కదరా తాగు, పర్లేదు. మా ఆవిడ చాలా ఇబ్బంది పడుతుందిరా. ఏ నువ్వు ఏ బ్రాండ్ తాగుతున్నావో తెలియక చూడరా వీడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏ కొంచెం సైలెంట్ కొన్ని. తమ్ముడు చెప్పు. అమ్మకు బాగాలేదన్నయ్య, ఒక 5,000 ఫోన్పే చేయనయ్య. ఏమైందిరా? ఊపిరి ఆడడం లేదన్నయ్య, ఇప్పుడే గొల్లపల్లి హాస్పిటల్కి తీసుకొచ్చాం. సరే అక్కడ నేను వస్తున్నాను. ఏమైందిరా? రవి గారు అమ్మకు ప్రాబ్లం అంటారా? రవి ఎవర్రా? గ్యాస్ బండ్లు వేస్తాడు కదా ఆ కుర్రాడు. హెల్త్ బాగాలేదంటరా, నేను వెళ్తున్నాను. అయితే నేను వస్తానరా. సరే రా వెళ్దాం. ఎవరు లేరేంట్రా? సరే ఉండు, ఫోన్ చేస్తాం. ఎక్కడ ఉన్నావురా? వస్తున్నానయ్య. ఏమైందిరా? వస్తున్నాను అంటున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, ఇంత దూరం నా కోసం వచ్చావు. అమ్మకి ఎలాగుందిరా? ఇప్పుడే వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్లారన్నయ్య. ఎవరు తీసుకెళ్లారా? మా పెద్దనాన్నగారు అబ్బాయి అన్నయ్య. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? డబ్బులు తక్కువ వచ్చాయి అన్నయ్య, పట్టుకుని వెళ్ళాలి. సరే సరే ఫోన్పే 5,000 చేస్తాను చూసుకో. సరే అన్నయ్య. వచ్చిందా చూడు. వచ్చిందన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. పర్లేదురా నువ్వు వెళ్ళు, ఇంకేమైనా కావాలి అడుగు. అదేరా డ్యూటీకి వెళ్ళదా? నిప్పులుగా ఉన్నాయిరా. ఏం పాపం? నిన్న పక్కింటి శైలజ చాలా గట్టిగా కొట్టేసిందిరా. ఏ పాట పాడేనరా? పాట పాడితే కొట్టిందా నిన్ను? ఇంతకీ ఏ పాట పాడావురా? ఏంటి ఆ పాట పాడవా? అంటే పాట పాడు పాట పాడు అన్నదరా, ఏం చేయాలో తెలియక పోసేసావు కదా. ఒరే గోవిందు. ఏమైందిరా? నీ బైక్ ఆ రవిగడికి ఇచ్చావా? ఆ ఇచ్చాను. నీ బైక్ని ఎవరో లాకిని పట్టుకుపోతున్నారా? ఎక్కడారా వెళ్దాం. ఈ బండి నాదిరా? మాకు అనవసరం, మా 10,000 మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అవును 10,000 ఏంట్రా? 10,000 తీసుకున్న నెల అవుతుంది. అడుగుతుంటే తప్పించి తిరుగుతున్నాడు.
10,000 దేనికి రా? ఇంట్లో సరుకులు అయిపోయాయన్న, తినడానికి కూడా తినలేదు. ఒక పక్క అమ్మకు మందులు కొనాలి. నెల నెల పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదరా మీకు? పెన్షన్ డబ్బులు అమ్మ వైద్యానికే సరిపోవట్లేదన్న. సరే సరే డబ్బులు నేను ఇస్తాను మీకు. థ్యాంక్స్ అన్న. ఒరే నువ్వెందుకో వాడిని ఎక్కువగా నమ్ముతున్నావు అనిపిస్తుందిరా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం నాది కాదురా, నీదే. ఇంతకీ ఏమంటావు? ఆడు మంచోడు కాదు అంతేనా? దా ఇంటికి వెళ్ళి చూద్దాం. ఏమైందన్నా ఇలా వచ్చారు? ఏమైతే ఉండు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇలా వచ్చాం. సరే అన్న రారా. మీ అమ్మగారు ఏరి లోపల రెస్ట్ తీసుకుంటున్నారన్నా. దీనికన్నా సరే తమ్ముడు. సలహాలు ఇవ్వక బాబు. ఇంకెంతమంది మోసం చేస్తావు బాబు? నువ్వు కాటికి పోయేంత వరకు, నా కళ్యాణం అయ్యేంత వరకు. బాబు నేను చనిపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారు బాబు? అదే నా బాధ, నువ్వు చచ్చిపోతే నన్ను ఎవరు పట్టించుకోరు. అప్పుడే కదా నా పని హ్యాపీగా చేసుకోవచ్చు. ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దురా బాబు. వాట్ మమ్మీ? ఆడపిల్లలు ఉసిరి మంచిది కాదురా బాబు. అది కాదు మమ్మీ, నీకు ఒకరినో ఇద్దరినో కోడలు నతకెళ్ళ కదా. నువ్వు బాగువాడవరా. కొడతాన్ని భయపడ్డావా? ఈసారి కొట్టను, చంపేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాయ్ మమ్మీ. డబ్బులతో ఆ రవ్వగడు మొన్ తాగుతున్నాడు రా. నిజమురా? ఏంట్రా నిజం? లేని పని సొల్లు చెప్పుకుంటూ. ఒరే నువ్వు పాపం అనుకున్నాను కానీ మరి ఎంత కొండరు పాపం అనుకోలేదురా. నీ అబ్బా ఏంటే ఈ మందులు తేమ్మా? నా దగ్గర డబ్బులు లేవు.
రవి ఈ మందులు వేసుకోకపోతే చచ్చిపోతాను రా. చావు కొడుకుని బ్రతకుండగా ఎలాగ సుఖపెట్టలేకపోయావు, సచ్చిన సుఖపెట్టు. అర్థం కాలేదా, నువ్వు చచ్చిపోతే 2 లక్షల బీమా వస్తుంది కదమ్మా, త్వరగా చచ్చిపోవే మా అమ్మ కదూ. లేదంటే నేనే చంపేస్తాను. బా వాట్ ఏ పెర్ఫార్మెన్స్ రా. ఇప్పుడు చూనియా ఎందుకు పడతావనియా, నీలాంటి మోసగాన్ని కొట్టకూడదురా, కోసేయాలి. మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా తప్పే కదన్నా. కరెక్టేరా, మోసపోవడం తప్పే అయితే మోసం చేసినట్టు బ్రతకనివ్వడం కూడా తప్పేరా. ఏంట్రా చూపు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. అలాంటి అమ్మ ఉసురు మంచిది కాదు, అందుకేనేమో ఆడదాని ఉసురు మంచిది కాదురా అంటారు. ఇలాంటి కొడుకు మరెవరికీ ఉండకూడదని కోరుకుంటూ మీ డైరెక్టర్.